ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి, అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. మామూలు కార్పెట్ వేసుకొని ఫీల్డ్ విజిట్, ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు. ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ. ఎవరికి ఎక్కడ కష్టమున్నా సమర్థవంతంగా, అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ. పేదవాడికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ. దాన్ని వెకిలి చేసి మాట్లాడడం, లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్, ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు. వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు, తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు. ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం? మొన్నే గుడ్లవల్లేరులో మీరు చూశారు, ఏం మాట్లాడారండి మీరు? మాకు సిన్సియారిటీ ఉంది, అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి, ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం. తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టండి, వాస్తవాలు మాట్లాడండి. ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు, ఎత్తారు అని మాట్లాడడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి? అందరి ఇళ్ళకి వచ్చాయి, మొత్తం విశాఖపట్నం సగం మునిగింది, నీళ్లు వచ్చాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే మారిగా అమరావతి ఏదో నీళ్ళు వచ్చేసే అమరావతి మునిగిపోయింది, అమరావతి దాని మీద ప్రాపగండ, ఏమీ జరగలేదు అక్కడ. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయాలు అభిబంధాలనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని, పనికిమాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం, ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ, ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం. బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు, బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు, లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి, అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట, ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకుంటే విచ్చలవిడితనం,